మెదక్ జిల్లా సంగారెడ్డిలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు దాడి జరిపారు. అధిక రేట్లకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జరిపిన ఈ దాడిలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. రమేష్ అనే క్లర్క్ అధిక రేట్లకు విక్రయించేందుకు దాచి ఉంచిన 16 టికెట్లతో పాటు అతని దగ్గర నుంచి 29,000 రూపాయలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, విజిలెన్స్ అధికారుల దాడికి సంబంధించిన వివరాలు చెప్పండి. పూర్ణిమ, ఈ గత కొంతకాలంగా ఈ సంగారెడ్డి కేంద్రంగా ఈ రైల్వే రిజర్వేషన్ టికెట్ల అంటే అధిక ధరలకు విక్రయించి కుంభకోణం కొనసాగుతుంది. అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్లర్క్ రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని బ్లాక్ చేసేసిన తర్వాత ఈ వీళ్ళ దగ్గరకు వచ్చి అంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళు అటు బాంబే పూనా అలాగే షిరిడి మరోవైపున తిరుపతి అటువంటి పోలీస్ క్షేత్రాల వైపున కానీ అలాగే పర్యాటకులు కూడా టికెట్లు బుక్ చేసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళడానికి సంగారెడ్డి టికెట్ కౌంటర్ ఒకటి ఓపెన్ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక్కడి నుంచి సౌకర్యంగా ఉంటుంది. అలాగే హైదరాబాద్కి పోయి ఎంత దూరం బైపాస్ వచ్చి వాళ్ళు పోయి రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉండదు. కాబట్టి సంగారెడ్డి జిల్లా కేంద్రం ఉన్నటువంటి మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో రైల్వే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రయాణికుల అవసరాలు ఆసరా చేసుకుని వీళ్ళు కొంతమంది దళారులు కలిసి ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం, దాని తర్వాత వీళ్ళు అధిక రేట్ల కంటే 500 నుంచి 1,000 రూపాయల దగ్గర ప్రయాణికుల అవసరాలను బట్టి వాళ్ళు ముక్కుపిండి వసూలు చేసి వీళ్ళకి బ్లాక్లు అమ్ముకోవడం, ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా సమాచారం అందించారు. పలుమార్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు చూసి వీటిపైన ముందుగా అంటే ఒక నిఘా వేసి కరెక్ట్ గా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వచ్చి ప్లాన్ ప్రకారం ఒక దాడులు చేశారు. ఈ సంగారెడ్డి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పైన ఈ రమేష్ క్లర్క్ ఎవరికి ఉన్నట్టు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అతని దగ్గర 16 టికెట్లు దొరికాయి. అలాగే మరో 29,000 రూపాయలు కూడా ఈ విధంగా ఇతను స్కామ్ లో అంటే ఈ కుంభకోణానికి పాల్పడ్డాడని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఈ మేరకు రమేష్ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్ణిమ, ఫైరోజ్, అధిక రేట్లకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ ఎవరు ఫిర్యాదు చేశారు? అంటే ఈ ప్రయాణికులకు సంబంధించిన ఇప్పుడు 4-5 ఫిర్యాదులు అందినాయి వాళ్ళకి. ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు వాళ్ళు గోప్యంగా ఉంచుతామని చెప్తారు విజిలెన్స్ అధికారులు. ఎందుకంటే ప్రయాణికులకు సంబంధించిన బాధితుల నుంచి వాళ్ళకి అందినాయి. ఒక్కొక్క టికెట్ 500 నుంచి 1,000 రూపాయల దాకా ఈ విధంగా అక్క రేట్లకు వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు కడుపులో మండి ఈ విధంగా ఫిర్యాదు చేశామని చెప్పి వాళ్ళు అంటే ఫిర్యాదు చేశారని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అయితే వాళ్ళు వివరాలు మాత్రం వాళ్ళు ప్రయాణికులు చేశారు స్పష్టంగా. కాబట్టి మేము ముందుగానే నిఘా వేసి ఇది రూఢి చేసుకున్న తర్వాత వీళ్ళపై దాడులు చేశాము. దాడులు వీళ్ళు పట్టుబడ్డారు. మరోవైపున ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ విధంగా తత్కాల సంబంధించినటువంటి అంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ల కుంభకోణం అంటే టికెట్ల కుంభకోణం ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడ కొనసాగుతుంటుంది. కాబట్టి వాటిపై పూర్తి స్థాయి విచారణ చేసి వాటిపై ఎంక్వైరీ చేసి వాళ్ళు దాడులు చేస్తాం. అలాగే దొరికినటువంటి నిందితులను కూడా కఠినంగా శిక్షిస్తామని వీలు చదువుకాలు చెప్తున్నారు. పూర్ణిమ, ఇంకెవరైనా పాత్ర ఉందని అనుమానిస్తున్నారా? అలానే ఇంతకు ముందు ఈ రమేష్ అనే ఈ క్లర్క్ పై ఏమైనా కేసులు నమోదయ్యాయా? అంటే ఇది గతంలో అయితే కేసు నమోదు కాదు. ఇప్పుడు ఇతను ఈ రమేష్ అనే అతని దగ్గర ఈ 16 టికెట్లు దొరకటం, అలాగే 29,000 రూపాయలు కూడా ఇతను అక్రమాలకు పాల్పడినట్టు రుజువు అవటం, ఈ నేపథ్యంలో ఈ సంగారెడ్డిలో జరిగినటువంటి ఈ పెద్ద కుంభకోణంలో పెద్ద కుట్రలో ఈ చిన్న తీగ మాత్రం లింక్ మాత్రమే ఇది. ఈ లింకును ఛేదించుకుంటూ పోతే పెద్ద పెద్ద మరో పెద్ద కుంభకోణం బయటకు పడే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సంగారెడ్డి లాంటి ఒక చిన్న పట్టణాన్ని వీళ్ళు కేంద్రంగా చేసుకుని ఎవరికి ఎటువంటి అనుమానం రాదు. కాబట్టి మనం యథేచ్ఛగా ఈ విధంగా అక్రమాలకు పాల్పడవచ్చు అనే ఒక ఉద్దేశం మీద సంగారెడ్డి ఎంచుకున్నారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా జరుగుతున్నాయి. కానీ అవి చాలా అంటే గుడి చూపుడు కాకుండా పగడబందీగా చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ విజిలెన్స్ అధికారులు ఉంటారు, అలాగే రైల్వే అధికారులు ఉంటారు. మొత్తం అంటే వీళ్ళు ఎవరికైనా సమాచారం అందుతుంది వెంటనే ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఇక్కడ చేసి పెద్ద ఎత్తున చేయడం కుదరదని చెప్పి ఇక్కడ చిన్న చిన్న పట్టణాలు ఎన్నుకొని ఇక్కడ నుంచి వీళ్ళు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రమేష్ ని విచారిస్తే పూర్తి స్థాయిలో ఎవరెవరు దీనికి ఈ స్కామ్ లో లింకులు భాగస్వాములు ఉన్నారు, ఇంకా మరో పెద్ద స్కామ్ కూడా దీనికి కనుక ఉంది అని చెప్పి వాళ్ళు బిజినెస్ అధికారులు భావించి ఈ కేసును ప్రత్యేక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్ణిమ, థ్యాంక్ యూ ఫైరోజ్.